ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఎన్నో కాయలు పండ్లు మానవాళికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చి పెడుతున్నాయి. వాటి పట్ల అవగాహన లేక ఆధునిక పోకడలు అలవాట్ల మూలంగా కొంతవరకు కాలానుగుణంగా లభించే పండ్లు కాయలను పట్టించుకోవడం లేదు. అయితే కాలానుగుణంగా లభించే ఎన్నో రకాల పండ్లు ఫలాలు మనకు కావలసిన పోషకాలను కలిగి ఉన్నాయి. వాటిని గుర్తించి ఉపయోగిస్తే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాంటి పండ్లలో అల్లనేరేడు పండ్లు ఒకటి. ఎన్నో పోషకాలను కలిగి వివిధ రుగ్మతలకు ఔషధంగా కూడా పనిచేస్తున్న ఈ అల్లనేరేడు పళ్ళు పల్లెల్లో విరివిగా లభిస్తాయి. కనీసం ఇంటికో చెట్టైనా దర్శనమిస్తాయి. ఇక పట్టణాల్లోనైతే ఈ చెట్లు కనిపించడం లేదు. అక్కడక్కడా ఒకటి రెండు కనిపిస్తున్నాయి. నల్లగా నిగనిగలాడుతూ కనిపించే ఈ అల్లనేరేడు పండ్లు తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. అంతేకాదు నోరు రంగు కూడా మారుతుంది. ఈ పండ్లు తిన్నవారిని ఇట్టే పసిగట్టవచ్చు. అల్లనేరేడు పండ్లు నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. అయితే చిన్న ఉన్నప్పుడు అల్లనేరేడు పండ్లతోనే కడుపు నింపుకొని ఉంటుంటుంది నేను. పెద్ద పెద్ద చెట్టు ఎక్కి మేము అల్లనేరేడు పండ్లు ఎక్కువ తింటుంది. దినమంతా చెట్టు కిందనే ఉంటుంది. ఆ ఇష్టంతో నేను మా పెరట్లో రెండు చెట్లు పెట్టిన. ఆ రెండు చెట్లు ఇప్పుడు పెరిగి పెద్ద వృక్షాలుగా తయారైనవి. చక్కెర వ్యాధి గ్రస్తులు చాలా ఆరోగ్యంగా ఉంటారు. దాంతోపాటుగా రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు కూడా అల్లనేరు పండ్లు తినాలని చెప్పేసి డాక్టర్లు చెప్తుంటుంటారు. ముఖ్యంగా ఆదిలాబాద్ లో ఈ పల్లెటూరులో అయితే ముఖ్యంగా ఇల్లులకు ఒక చెట్టు ఉన్నట్టుంటది. తప్పనిసరిగా ప్రతి ఇంటి వద్ద ఒక చెట్టు పెట్టండి. అది మీరు తినకపోయినా చుట్టుపక్కల పిల్లలను తింటారు, పక్షులను తింటాయి. పైగా ఇది ఎప్పుడు కూడా ఎవరికీ చెట్టు అల్లనేరేడు చెట్టు అల్లనేరేడు పండు తిన ఆరోగ్యంగా ఉండండి. ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ అల్లనేరేడు పండ్లు కొందరికి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో పట్టణాల్లో విరివిగా లభించే ఈ పండ్లను ఇతర ప్రదేశాల నుండి దిగుమతి చేసుకుని వాటిని విక్రయిస్తూ కొందరు ఉపాధిని కూడా పొందుతున్నారు. మే జూన్ జూలై మాసాల్లో ఈ పండ్లు పుష్కలంగా లభిస్తాయి. ఆదిలాబాద్ సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి ఇక్కడికి ఈ అల్లనేరేడు పండ్లను దిగుమతి చేసుకుంటున్నారు. అలా తెచ్చిన పండ్లను తోపుడు పండ్లపై ఉంచి కొందరు వీధుల్లో తిరుగుతూ విక్రయిస్తుంటే మరికొందరు రైతు బజార్, ఇతర మార్కెట్లు, ప్రధాన కూడళ్లలో కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. కనీసం కిలో అల్లనేరేడు పండ్లు 150 నుండి 200 రూపాయల వరకు ధర పలుకుతోంది. ఈ కాలంలోనే లభించే ఈ అల్లనేరేడు పండ్లను ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది తినొచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈసారి ఇది మహారాష్ట్ర నుంచి వస్తాయి. మనం ఒక 100 కిలోమీటర్ల నుంచి వస్తాయి. మనం రంగు రుచితో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ అల్లనేరేడు పండ్లలో ఎన్నో పోషకాలున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ అల్లనేరేడు పండ్లలో సి విటమిన్ ఉంటుందని, ఇవి జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారి నుండి కాపాడుతాయని ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి అన్నారు. ఈ పండ్లలో ఉండే పోషకాలు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని వివరించారు. మనకు అల్లనేరడి పండ్లు, అల్లనేరడి చెట్టు ద్వారా మనకు ఈ సీజన్లో అంటే మనకు మే నుండి జూలై మాసాల మధ్యలో మనకి అధిక మొత్తంలో ఈ యొక్క అల్లనేరడి పండ్లు మార్కెట్లో దొరుకుతాయి. చాలా వరకు మన గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు పొలంలలో అల్లనేరేడు చెట్లు పెంచుకునేవారు. వాటి ద్వారా మన అందరం అల్లనేరేడు పండ్లు తినేవాళ్ళం. అల్లనేరేడు పండ్లో మనకు కావలసిన విటమిన్ సి కానీ, శరీరానికి మనకు విటమిన్ సి చాలా అవసరం. వాటితో పాటు ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సుమారు 1 to 1.5% మిల్లీగ్రామ్ ఆఫ్ ఐరన్ అనేటువంటి ఇందులో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అల్లనేరేడు పండ్లు కనుక తీసుకున్నట్లయితే శరీరానికి కావాలి సూక్ష్మ పోషకాలు ఐరన్, జింకు, కాపరు, పొటాషియము, విటమిన్ సి, రైబోఫ్లేవిన్ మరియు ఈ యొక్క పండ్లలో మంచి కలరు అంటే రంగు అంటే యాంథోసయానిన్స్ అంటారు అన్నట్టు ఈ యాంటీఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. మన శరీరానికి ఇప్పుడు యాంటీఆక్సిడెంట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మనకు యాంటీ ఏజింగ్ లాగా యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఈ యొక్క తొందరగా ఈ క్యాన్సర్ లాంటి రుగ్మతులు రాకుండా ఉపయోగపడతాయి. అల్లనేరేడు పండ్లు ఈ డయాబెటిక్ పేషెంట్స్ కూడా అల్లనేరేడు పండ్లు కనుక తిన్నట్లయితే వాళ్ళకు రక్తంలో గ్లూకోజ్ అనేటువంటి నియంత్రించబడుతుంది అని మనకు ఆల్రెడీ మనకు రీసెర్చ్లో ప్రూవ్ అయింది. కాబట్టి అల్లనేరేడు పండ్లు అంటే కాలానుగుణంగా దొరికే వివిధ రకాల పండ్లు కూరగాయలు మనం తినవలసిన అవసరం ఉంది. సో ఈ సీజన్లో దొరికే అల్లనేరేడు పండ్లను కూడా మనం అందరం తప్పనిసరిగా తిని మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తూ నీళ్లూరించే ఈ అల్లనేరేడు పండ్లను తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఎన్నో పోషకాలను తనలో ఇమిడ్చుకొని తిన్నవారికి ఆరోగ్యాన్ని, అమ్మిన వారికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఈ అల్లనేరేడు పండ్లను మీరు ఒకసారి రుచి చూడండి.